సచ్చిదానికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ధర్మాడి సచ్చిదానందీ గారిని ఇక్కడికి తీసుకురావడం చాలా సంతోషం. భీమవరం ఆయన తీసుకొచ్చి ఆయన సన్మానం చేసుకునే అదృష్టం కల్పించిన ముందు నర్సగారికి నా థ్యాంక్స్. ఎందుకంటే ధర్మాడి సచిన్ గారిని యూట్యూబ్లో చూశాను. ఆ పోటీని తీసినప్పుడు దానికి చేసిన ప్రయత్నాలు, ఆయన ఏ రకంగా ఆయన మేధస్సును ఉపయోగించారు ఏంటంటే, అంతకుముందు అయితే కనుక పోటీని ఎలా చూశారు నాకు కూడా తెలియదు. ఆయన మాటల్లో రెండు స్టేమర్ల ద్వారా ఒక రూప్ అనేది, ఆ రూప్ గురించి కూడా 450,000 రూపాయలు ఎంతో రూప్ అంట. ఆ రూప్కి సంబంధించి మళ్ళీ ఒక సన్న రూప్ ఉంటే దాన్ని తగిలించి దాంతో రెండు బోర్డుల మధ్య నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో ఆ రూప్ తీసుకొస్తూ ఎక్కడ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే 400 సుమారు అడుగులు లోతులో ఏమున్నదో కూడా తెలియదు. అది కొండైనా అవ్వచ్చు, బోర్డైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అని చెప్పి దాన్ని తీసుకుని వస్తుంటే కనుక ఆ ఫస్ట్ ఏదైతే సన్న రూపం ఉన్నదో అది తగిలి తెగిపోయింది. అది తర్వాత మళ్ళీ సెకండ్ రూప్ తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లాగిన తర్వాత అది తప్పుకుని బయటకు వచ్చిన తర్వాత రూప్కి తెల్లటి పెయింట్ అంటుంది ఉన్నది. ఆ పెయింట్ను బట్టి అక్కడ బోట్ ఉన్నదని తెలిసి 400 అడుగుల లోపల ఉన్న బోట్ని నిమ్మకంగా 50 అడుగుల లోపు వరకు తీసుకుని వచ్చాను. తీసుకొచ్చిన తర్వాత దాన్ని అక్కడ ఉన్న గట్టనున్న చెట్లని ఆధారంగా చేసుకుని దహనాలు అది సహాయంతో దాన్ని బయటకు తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. నిజంగా కళ్ళకు కట్టినట్లుగా అక్కడ నా మాటలు ఆ టీవీలో యూట్యూబ్లో చూసిన తర్వాత మీ ప్రత్యక్షంగా అక్కడ ఉండి నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నంత ఫీలింగ్ కలిగింది. నిజంగా ఆ రోజు నేను సచిన్ గారిది యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా గొప్ప వ్యక్తి అయిన గంగపుత్రుడు, నిజంగా ఆ గంగమ్మ తల్లి అనుగ్రహం ఆయనకే ఉంది. గంగమ్మ తల్లి గంగపుత్రుడికి ఆ గంగ మీద హక్కు ఉన్నదన్నది ఆయన ఆయన కార్యక్రమం ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా నిరూపించారు. ఎందుకంటే సముద్రంలో కానీ ఇటు గోదావరిలో కానీ ఆ గోదావరి నీటి మీద కానీ ఆ నీటి మీద హక్కు ఇవ్వకుండానే గంగపుత్రులే ఉంది అని ఆయన చర్యల ద్వారా. ఎందుకంటే టెక్నాలజీ అభివృద్ధి చెందింది, ఎంతో టెక్నాలజీ నవ్వు ఏదంటే కెమెరాలను అండర్ వాటర్ కెమెరాలను పండించి ఆ బోటు ఎక్కడున్నదో కనిపెట్టి తద్వారా దాన్ని బయటికి తీసుకోవడం చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయింది. అయితే ఆ గంగమ్మ గోదావరి మీద ఎప్పుడు నమ్ముకుని అక్కడే ఉన్న ఆయన దాని అనుభవం తెలుసుకుని దాన్ని ఎలా తీసుకురావాలనే సొంత మేధాశక్తిని ఉపయోగించి మన బోటును బయటికి తీసుకురావడం జరిగింది. అదైతే సాధ్యం కాదని చెప్పేశారు అందరూ కూడా. ఎందుకంటే ఫ్లడ్ విపరీతమైన వరద కంటిన్యూ కొనసాగుతుంది, ఆ వరదతో పాటుగా ఎంతో ఇసుక కొట్టుకుని వస్తూ ఉంటుంది. ఆ ఇసుకతోటి పుడిపోయి ఉంటుంది, దాన్ని బయటికి లాగడం అనేది సాధ్యం కాదు. ఏదో టైటానిక్ షిప్ సముద్రంలో కూరుకుపోయినట్టు కానీ ఇది కూడా దాన్ని మనం కనిపెట్టడం కష్టం అనేది పరిస్థితుల్లో అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించారు సచిన్ గారు. ధర్మాడి సచిన్ గారి యొక్క మేధాశక్తి, తర్వాత ఆయన తర్వాత ఆయనతో పాటు పనిచేసిన సిబ్బంది గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంచుమించు సుమారు 25 మంది నాతో పాటు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారని చెప్పి వాళ్ళు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డారు కూడా చెప్పడం జరిగింది. నేను ఆయన దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఆయన దగ్గర పనిచేసి ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళని తలుచుకుని వాళ్ళని గౌరవించడం చాలా బాగా నచ్చింది. అందుకే ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వాళ్ళ ఆహార పానీయాలు కానీ వాళ్ళ కష్టాలను కానీ గౌరవించి వాళ్ళతో పాటు ఆయన కూడా కష్టపడిన వాళ్ళని ఇటువంటి పని సాధ్యమైందని చెప్పి నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన ఒక మనకి ఒక సందేశం ఇచ్చారు, మన యొక్క ధర్మాన్ని ఆచరించే పని చేయాలి, ఇచ్చిన పని ఏ రకంగానైనా సరే పూర్తి చేయాలి, ఏదైనా సరే పని అనేది అయిపోవాలనేది ఆయన ఇప్పుడు మనం కూడా చూసాం. కొత్తగా కొట్టాలి వినాయకుడి కొట్టాలంటే కనుక అది ఏదో రాడు తీసుకొస్తారో లేదా కేజీ రాయి తీసుకొస్తారో రాయి తీసుకొచ్చిన దానికి కొట్టాలని కాకుండా దేవుడికి కొబ్బరికాయ కొట్టాలంటే వెంటనే ఆ పని అయిపోవాలి. వెంటనే అక్కడ ఉన్న గోడ కొబ్బరికాయ కూడా ఈ సమర్పించడం జరిగింది. అలాగే పని ఏదైనా సరే సాధించాలనే లక్ష్యం దృక్పథం
ఆయనతో కలవడం, తన దగ్గర పనిచేసిన వాళ్ళని గౌరవించడం, ఏదైనా ఇచ్చిన కార్యక్రమాన్ని సాధించాలని కోరుకోవడం, ఇటువంటిదే ఆయన విజయానికి మరి మూల కారణమైందని నేను నమ్ముతున్నాను. సచిన్ గారిని యూట్యూబ్లో చూసిన తర్వాత నేను అనుకున్నాను ఆయన కలవాలనిపించింది, నా కోరిక కలిగింది, కానీ ఇలా నెరవేరుతుందని నేను భగవంతుడు నాకు ఈ రకంగా ఆయన కలిగిస్తాడని చెప్పి నేను కలవ కూడా అభినందించాను. ఎందుకంటే ఆయన అభిమానం అయిపోయింది, నేనే కాదు రాష్ట్రంలో కాదు దేశంలో చాలామంది ఇది సాధించిన ఘనత ధర్మాలు సచిన్ గారు అంటే చాలామంది అభిమానిస్తారు. ఎందుకంటే మన వ్యక్తి మనలో వ్యక్తి సామాన్యమైన వ్యక్తి ఎవరు కూడా సాధించలేనిది, టెక్నాలజీ కూడా సాధించలేనిది సాధించారంటే అది ఎంత సంతోషంగా ఉంటుంది. అదంతా కూడా నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఏదైతే దీనికి సంబంధించి ఎవరైతే దీని మీద దృష్టి పెట్టారో ఆ దృష్టి పెట్టిన భారతీయులందరూ కూడా వాళ్ళు సాధించిన విజయంగా ఇది భావిస్తున్నారు. ఇది ధర్మానందరి సచిన్ గారు మనకి ఇచ్చిన ఒక గొప్ప బహుమానం. ఇంకా ఎన్ని మాటలు ఆయన మాటల్లో చెప్పాలంటే కనుక మాటలు సరిపోయే మనకి ఆయన చేసిన కృషి ఆయన సాధించిన విజయాలు. దాని గురించే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే అందరూ కూడా ఆయన్ని ఎంతో గొప్పగా గౌరవించారు. నిజంగా ఇవాళ ఆయన్ని సత్కరించుకుంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రజల తరపున నేను సత్కరించుకుంటున్నాను. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషం ఇది ఆయన సత్కరించుకుంటా ఉంటే ఆ రకంగా సత్కరించుకునే భాగ్యాన్ని కల్పించిన నర్సరావుకి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సచిన్ గారి గురించి ఆయన జీవన పురస్కారం గురించి మనం రెండు మాటలు చెప్పుకోవాలి ఆయన చరిత్ర గురించి. ముఖ్యంగా నాగపట్నంలో 400 టన్నుల వాడ, గుజరాత్లో 1200 టన్నుల వాడ సముద్ర తుఫానికి చొప్పపిండిగా తేలిపోయి ఒడ్డుకు చేరినప్పుడు సాగర జలాల్లోకి చేర్చింది ఎవరంటే నా సచిన్ గారు. చూడండి 1200 టన్నుల వాడ, అలాగే ఒరిస్సా వాటర్లో మునిగిన 4 బోట్లు, హార్పర్లో మునిగిన 32 బోట్లు, నక్సల్ చేతిలో బ్లాస్ట్ కాబట్టి 32 మంది గ్రే హౌస్ను వెలికి తీసింది ఎవరంటే ఇంకా మన ధర్మాడి సచిన్ గారు. ఇది మామూలు విషయం కాదు, ఇది జగమెదిరిగిన సచివి. అలాగే సెప్టెంబర్ 15 గోదావరిలో పెళ్లి విషయాలు మనం ఇప్పుడు జరిగిన కార్యక్రమం. ఇటువంటి ఎన్నో ఎక్కడైనా సరే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు దాని ఆనుభవాలు మూలాలు తెలుసుకుని భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు జరగకుండా మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయాలు ప్రభుత్వాలు చేయాలంటే కనుక తప్పనిసరిగా వాటిని బయటికి తీసుకొచ్చి దాన్ని పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బోటు మునిగిపోయింది, చనిపోయిన వాళ్ళు చనిపోయారు, సరే ఏదో వదిలేయచ్చు మనం, కనీసం కుటుంబ సభ్యులు ఏమి కోరుకుంటారంటే ఏదైతే మరణించిన తర్వాత వాళ్ళ భౌతిక దేహం లభిస్తే కనుక ఆ కర్మకాండలో ఈ కూడా జరుపుకున్నాం ఆత్మశాంతి కోసం వాళ్ళు కోరుకుంటే అది కూడా లభించిన పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలకు కూడా మరి ఆయన స్వాంతం చేకూర్చడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎందుకంటే అది ఎవరు కూడా ఊహించలేదు. ఎక్కడో 400 అడుగులు ఉంటుందో ఆ బోట్ని తీయడం అనేది సాధ్యం కాదు, అది ఇసుకతో కూలిపోయి నిండిపోయి ఉంటుందని లాగడం అనేది కూడా కష్టం అని వదిలేసిన దాన్ని సచిన్ గారు ఆయన మీద ఎంతో నమ్మకం పెట్టి మీ బాధ్యత నాకు చెప్పిన ఆ బాధ్యతని నిర్వర్తించి మనందరికీ కూడా ఆనందాన్ని సంతోషాన్ని విజయానందాన్ని కలిగించిన సచిన్ గారికి మరొకసారి మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.